వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అవినీతి రహితంగా జరుగుతోందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు పారదర్శకంగా నిర్వహించేందుకు దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మక మార్పులు చేపట్టామని తెలిపారు. పౌర సేవలను మెరుగైన రీతిలో అందించేందుకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వర్క్షాప్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ వర్క్షాప్ లో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు పారదర్శకంగా నిర్వహించేందుకు దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మక మార్పులు చేపట్టామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పౌర సేవలను మెరుగైన రీతిలో అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. నూతన మార్పులు అధికారుల విచక్షణాధికారాలను తొలగించడంతో పాటు పారదర్శకతను పెంచుతాయని, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునే దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు ఆన్లైన్ లో పూరించిన తర్వాత పొరపాటు జరిగితే సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఉండాలని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి వేముల బిల్డర్లు ఇచ్చిన సూచనలను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సాంకేతిక పాలనాపరమైన న్యాయ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, స్టేక్ హోల్డర్లతో 3 సమన్వయ కమిటీలు వేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ లో ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీన్ని పాటిస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.